ఇంపార్టెంట్ పర్సన్ కలుద్దాం అనుకున్నాను. దాని గురించి నేను రోజుకు ఒక న్యూస్, రోజుకో మీమ్ ట్రాల్ అన్ని చూస్తా ఉన్నాను. ఫస్ట్లీ ఆయన పేరు కిరణ్ అబ్బవరం. మీ ట్యాగ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? ట్యాగ్ లైన్స్ ఓవర్ రోడ్ పెట్టారు కానీ కొంచెం ఎంత ఓపెన్ గా మాట్లాడుకుంటే అంత బెటర్. హ్యాపీ నెలకో సినిమా మీకు వస్తుంది, నేను మీకు ప్రూఫ్ చూపించాను. మొన్నే ఫ్లాప్ పడింది, మళ్ళీ వస్తుంది. మీ కాన్సెప్ట్ ఏంటి? జనాలు మర్చిపోకుండా వెళ్ళిపోవాలి. నా సినిమాలో నీకు ఏ సినిమా బాగా నచ్చింది? యుఎస్ నుంచి ఎంత వచ్చింది తెలుసా నాకు? అదేదో ఓడ్ వాడారు. దిస్ ఫిలిం ఈజ్ ద క్రింజ్. మంచి సినిమాను కూడా బ్యాక్ చేయదు. చాలామందికి రియల్ కలెక్షన్స్ తెలియదు. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పోయాయి. అంటే ఏమో నిజాలు మాట్లాడుకుంటాం తప్పేమో. ఎందుకంటే మీ ప్రతి సినిమా ఆహాలోనే వస్తుంది. మీరు కొత్తతో చేద్దాం అనుకుంటారా లేకపోతే ఉన్నోళ్ళతో చేయట్లేదా? నేనైతే ప్రిఫర్ 50-60 కోట్లు పెట్టి మీతో ఏదో సినిమా తీసుకున్నాను టాకుని బయట. నాకు కమర్షియల్ సినిమాలు అంటే పిచ్చి. కిరణ్ అబ్బవరం అనే వాడు వచ్చి బయటికి పెట్టి మాట్లాడట్లేదు. చాలా సైలెంట్గా ఉంటాడు, అగ్రెసివ్గా ఉంటాడు, మీడియాలో చాలా ఎందుకు ఇలా కామ్గా కూల్గా ఉంటాడు అని చెప్పి వాడి మీద మనం రాస్తానే ఉన్నాం. మీకు ఒక జానర్ లో స్టిక్ అవ్వాలి కానీ లేదా లేకపోతే వినరో భాగ్యం విష్ణు కదా. ఇంకా నేను అనుకుంటున్నాను మాట్లాడడానికి ఏం లేదు. 9th థియేటర్ వస్తుంది మీకు అర్థమైపోతుంది.